నెల్లూరు నగర నియోజకవర్గం నుంచి తాను మరోసారి పోటీ చేయబోతున్నట్లు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రకటించారు. నగరంలోని 42వ డివిజన్లో పర్యటించిన అనిల్ పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. జిల్లాలో నా దమ్మేంటో అందరికీ తెలుసన్నారు. దమ్మున్న నాయకుడిని కాబట్టే నన్ను అందరూ నెల్లూరు కాకపోతే కనిగిరి, వెంకటగిరి లేదా పార్లమెంటు అభ్యర్థిని అంటున్నారు. అంటే నెల్లూరు నగరంతో పాటు నేను ఎక్కడ నుండైనా పోటీ చేయగల దమ్మున్న నాయకుడని అందరూ గుర్తించినట్లే కదా అన్నారు. అదే మీకు దమ్ముంటే నెల్లూరు నగరం నుంచి పోటీ చేస్తానని చెప్పే దమ్ము టీడీపీ జనసేన నేతలకు ఉందా అని ప్రశ్నించారు. నెల్లూరులో ఎవరు పోటీ చేసినా వాళ్లను ఓడించి తీరుతానని అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. నాలుగున్నర సంవత్సరం అసలు ప్రజలు ఎలా ఉన్నారో కనిపించిన ఒక ఆయన ఒక రెండు రోజుల క్రితం ఒక మాట చెప్పారు, అనిల్ దమ్ముంటే నెల్లూరులో పోటీ చేయండి. నాకు దమ్ము ఉంది, అన్నీ ఉన్నాయి, నెల్లూరు నగరం నుంచే పోటీ చేస్తా, మళ్ళీ నిన్ను ఓడగొడతా, దాంట్లో ఎటువంటి ఇది లేదు. నీలాగా పక్క నియోజకవర్గంలో పనికిరాని ఏదో ఒకసారి పోటీ చేసాం, నాలుగేదో నాలుగున్నర సంవత్సరం తర్వాత వచ్చి పలాని కార్డు ఉపయోగిద్దాం, ఈ కార్డు ఉపయోగిద్దాం అనుకునే పరిస్థితులు అయితే నేను లేను కదా. ఏందో ఈ మధ్యకాలంలో ఏదో సాయం చెప్పిన అన్ని పవన్లు వేస్తంట, ఏలిగి పవన్లు వేసిందంట. ఈయన కూడా గొంతెత్తి మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి రకరకాల కేర్ ఆఫ్ అడ్రస్. నువ్వు పెద్ద మనిషి పోయి నారాయణ అంటే డబ్బు ఉంటే నువ్వు పతివ్రతవే, నువ్వు దోపిడీదారుడు కాదా, 18 కోట్లు పెట్టి 600 కోట్లు పేదల అసైన్మెంట్ భూమి లాక్కున్న యదవి నువ్వు. నేను నోరెత్తి నన్ను కూడా మాట్లాడి చాలా నిజంగా మాట్లాడతా. నాలుగున్నర సంవత్సరం అసలు ప్రజలు ఎలా ఉన్నారో కనిపించిన ఒక ఆయన ఒక రెండు రోజుల క్రితం ఒక మాట చెప్పారు, అనిల్.